రాజమండ్రి నగరంలో ఎంపీగా నేను చేసిన అభివృద్ధి చూసి రానున్న ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్రామ్ కోరారు. సోమవారం నగరంలోని 38వ వార్డు సీతంపేట కృష్ణానగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ఎంపీ భరత్ పర్యటించారు. ఆ వార్డులో వీధి వీధికి ఇంటింటికి వెళ్లి ప్రజలతో గడిచిన ఈ 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కరోనా కాగా, మిగిలిన 2.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. టీడీపీ నేతల ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి మాయమాటలతో నమ్మించి గెలిచిన తర్వాత కనబడకపోవడం నాకు చేత కాదన్నారు. ఎంపీగా గెలిచిన రాజమండ్రి నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అత్యద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి లక్ష్మి, పాలిక శ్రీనివాస్, అరిగెల బాబు, నక్కా శ్రీనగేష్, వార్డులోని పార్టీ ప్రముఖులు, వార్డు పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సురేష్ మొన్న మొన్న ఇది తిరిగేసినట్టున్నాం కదా సురేష్, మొన్న 39
తిరిగేసినట్టు. ఇది ఇది అంతే 38 అన్న అడ్మిట్ ఏది కృష్ణ ఈరోజు ప్రతి అంశాల గురించి కూడా చర్చిస్తా ఉన్నాము. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న పరిపాలన చేసిన తర్వాత ఏ రకంగా మార్పులు చెందాయి, ప్రజల్లో జీవన ప్రమాణాలు ఎన్ని పెరిగినాయి అనేది కూడా ఇవాళ క్లియర్ గా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా మాకు ఎన్నడూ కూడా ఈ రకమైన సంక్షేమం రాలేదు అని వారే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడే చూస్తే ఎప్పుడు జరగనంత విధంగా సిసి రోడ్లు కానీ డ్రైన్ వ్యవస్థ కానీ మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేస్తా ఉన్నాము. మరి గడిచిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత అభివృద్ధి చెందల, గడిచిన పుష్కరాల్లో కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చినా కూడా ఈ అభివృద్ధి చెందల. మరి ఇవాళ జగనన్న ప్రభుత్వంలో గడిచిన 2 సంవత్సరాల్లో ఇంత సర్వేగంగా డెవలప్మెంట్ అనేది చూపించడం జరిగింది. ప్రజలందరినీ కూడా అభివృద్ధికి పట్టం కట్టమని ఇవాళ వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇవాళ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఏం చేశారు రాజమహేంద్రవరం ప్రజలకని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏమీ చెయ్యకపోగా ఇవాళ మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యాలి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏం చేశారని ఓటు వెయ్యాలి అని ప్రశ్నిస్తా ఉన్నా. 10 సంవత్సరాలు వారి తాలూకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో బయట పెట్టాలా ప్రజలకు చెప్పండి. ఇంకో మేము 10 సంవత్సరాల్లో ఇది చేశామని అదేమి చెప్పుకోకుండా మాకు ఓట్లు వేయండి మాకు ఓట్లు వేయండి అంటే ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజల తాలూకా భవిష్యత్తు, రాజమహేంద్రవరం యువత భవిష్యత్తు, రాజమహేంద్రవరం ప్రజల భవిష్యత్తు. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి, మాకు ఎందుకు ఓటు వేయాలంటే ఇవాళ ఈ 2 సంవత్సరాలు ఎంత చూపించాం, దాని గురించి ఆశీర్వదించమని ప్రజలందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.